రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులు తెస్తానండి, ఎక్కడ పోయింది ఇప్పటిదాకా? ఆయన పదవి అయిపోయింది కానీ ఒక రూపాయి కూడా రాలే. నేను ఏమంటే ఒక్కొక్కరు విమర్శించుకోవడానికి చాలా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. 1600 గురుకుల పాఠశాల ఇచ్చినాము, నిన్నగాక మొన్న 33 డిగ్రీ కళాశాలలు శాంక్షన్ చేసినాము. అదే రెసిడెన్షియల్ స్కూళ్ళలో మహిళల కోసం అది కూడా చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంది. నోటిఫికేషన్స్ ఇస్తే ఎన్ఎస్యుకి సంబంధించినటువంటి నాయకుడు మానవతరాపై కోట్ల కేసు వేసి వాటిని ఆపుతున్నాడు. అది బలమూరి వెంకట గారికి తెలియకపోతే నేనేం చేయాలి? కోట్ల కేసు వేసి ఆపుతా ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకుని అంటున్నాం. ఇప్పటికే 112,000 అరే అయినవే లక్ష 12,000 ఉద్యోగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. చేయాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు నిజంగా ఎందుకు ఎందుకంటే మీరు చాలా ఆవేదనతో అడిగారు డిగ్రీ కాలేజ్ అని, అందుకని నేను ఆన్సర్ గురించి అడుగుతా ఉన్నా. నోటిఫికేషన్ ఇస్తుంటే కోర్టుకు వెళ్తున్నారు అన్నారు. మైక్ మైక్ ఒకసారి చూడండి బాబు, ఇక్కడ మైక్ చూడండి. వాళ్ళ నాయకుడు అమ్మడు పోతారు, నాయకుడు గురించి మాట్లాడతలేరు. నా మైక్ తీసుకుని చివరికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అమ్మడు పోతారు. హుజాబాద్ ఏం జరిగిందో చూసినాం కదండి, చివరికి అదే పరిస్థితుంటది. కిషోర్ అన్న ప్రజలు నిర్ణయిస్తారు. కిషోర్ గారు కొంచెం సార్ ఒక విషయం వ్యక్తిగత ఆగురి సార్ ఏ నోట్లకు ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ పిసిసి అధ్యక్షుడు, అది మీ దౌర్భాగ్యం. మీరు మాట్లాడతారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ ఆర్గ్యుమెంట్ కూర్చోండి సార్. మరి మాట్లాడేదానికి అన్ని చెప్తా, హైదరాబాద్ కి దగ్గరలో ఉంటది. మరి ఆ రోజు వాగ్దానం చేసినప్పుడు తెలియదా సార్ హైదరాబాద్ కి దగ్గరలో ఉంటది డిగ్రీ కాలేజ్ అవసరం లేదని? ఎందుకు వాగ్దానం చేసిండి? మైక్ ఇస్తా, నేను చెప్పేది ఇనుండి ఫస్ట్. చెప్పేది హైదరాబాద్ వ్యక్తిగత దూషణలు చేస్తే ఎన్నికల ఫలితాలు గెలిచిన తర్వాత నేను అధికారంలోకి వచ్చాక తారుమారు చేసి నువ్వు డాక్టర్ కాదు కిషోర్, అమ్మడి మూడు వేల ఓటు రాలే నువ్వు మాట్లాడుతున్నావు. అమ్మడి ఈటల రాజేంద్రూషించొద్దు. ఒక్క నిమిషం కూర్చోవాలి. చక్కగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, సరిగా మాట్లాడు, సరిగా మాట్లాడు, సరిగా మాట్లాడు. వెంకట గారు వెంకట గారు కిషోర్ గారు ఒకసారి మైక్ కిషోర్ గారు సార్ ఆగాలి ప్లీజ్ సార్ కిషోర్ గారి దగ్గర మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. ఇటు వచ్చేయండి ఒక నిమిషం. రుద్రమ్ గారు ఆగాలి. దామోదర్ రెడ్డి గారు అయ్యా, స్థానిక సమస్యలు చర్చ వద్దా, స్థానిక సమస్యలు చర్చ వద్దా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగమనండి. ఒక్క సెకండ్, ఒకటే నిమిషం, వన్ మినిట్. విక్రమ్ గారు నేను ఇస్తాను, ఒక రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్ 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 వన్ సెకండ్ శ్రీనివాస్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపున. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ ఇక్కడ సమస్యల మీద మాట్లాడడానికి కదా అందరం వచ్చినాము. దయచేసి వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళను రియాక్ట్ కావద్దు.